జయ తెలంగాణ గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఏర్పాటు జరిగిందంటే దానికి మూలం కర్త కర్మ క్రియ ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకునిపోతూ భారతదేశానికే మార్గదర్శిగా నిలుస్తుందంటే దానికి పూర్తి స్థాయిలో అడుగడుగున అనుక్షణం తప్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యు మంత్రివర్యులు మాత్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి గౌరవనీయులు రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు రాష్ట్ర శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి గౌరవ చీఫ్ సెక్రటరీ పెద్దలు సోమేష్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు మానకొండూర్ అన్న రసమై బాలకిషన్ గారికి గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు సుంకే రవిశంకర్ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు భానుప్రసాదరావు గారు రఘోత్తం రెడ్డి గారు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవ రెడ్డి గారు గౌరవనీయులు టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారు గౌరవ స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు గౌరవ వేములవాడ మున్సిపల్ చైర్మన్ సోదరి మాధవి గారు గౌరవ స్థానిక కౌన్సిలర్ తమ్ముడు రాపెల్లి దినేష్ గారు ఈరోజే మరి కొత్తగా నిర్మించిన ఈ కలెక్టరేట్లో బాధ్యతలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్వీకరించిన మన జిల్లా కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారికి వేదిక ముందున్న హైదరాబాద్ నుండి విచ్చేసిన గౌరవ అధికారులందరికీ గౌరవనీయులైన ముఖ్య కార్యదర్శులు ఇరిగేషన్ ఇంకా హెల్త్ సెక్రటరీ గారికి ఇంకా ఇతరులందరికీ పేరు పేరున వివిధ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ జిల్లా స్థాయి అధికారులకి వేదిక ముందు ఆసీనులైన మా రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు గౌరవనీయులైన సింగిల్ విండో అధ్యక్షులు గౌరవనీయులైన రైతు బంధు సమితి సభ్యులు గౌరవ పెద్దలు మన డిసిసిబి సంబంధించిన బాధ్యులు ఇంకా జిల్లాలోని గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పేరు పేరున నేను ఎవరి పేరు విస్మరించినో వారి ముందే మన్నించాలని కోరుకుంటూ పేరు పేరున జిల్లా స్థాయి అధికారులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నాను గత వారం పది రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను పురస్కరించుకొని చాలా విశేషంగా కృషి చేసి ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం మండేపల్లిలో పదమూడు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లో ఇల్లు నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆ తర్వాత నర్సింగ్ కాలేజ్ ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డు తర్వాత కలెక్టరేట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా మూడు నాలుగు విషయాలు మాత్రమే నేను నివేదిస్తాను వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా సుపరిచితం నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను వారు ఈ ప్రాంతం పుట్టుపూర్ వారు వారి పుట్టుక నుంచి కూడా వారు చిన్న చిన్ననాటి నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా వారికి పూర్తి స్థాయిలో అవగతం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి మరింత దగ్గరగా అధికారులు ఉండాలి మరింత దగ్గరగా పరిపాలన జరగాలి ప్రజలు కోరుకున్న దిశగా ప్రజల ఆకాంక్షలు కేంద్ర బిందువుగా ప్రజల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా పరిపాలన సౌలభ్యం ఉండాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు బిగించినారు ఆనాడు సిరిసిల్ల ప్రాంతం నుంచి కూడా మీరందరూ ఘోరంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో అంగీకరించి జిల్లాను ఏర్పాటు చేయడమే కాదు ఈరోజు జిల్లాలో ఇన్ని హంగులతో ఇంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి వారికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను కొత్తగా జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు ఎన్నో దశాబ్దాలుగా గిరిజనుల కళ మన ప్రాంతంలో వీరినపల్లి మండలం కానీ ఈ ప్రాంతంలో ఉండే మన గిరిజన సోదరులు తాండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళను కూడా నెరవేర్చింది గౌరవ ముఖ్యమంత్రి గారనే మాటను ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇది ఒక ప్రత్యేకమైన జిల్లా ఇది కార్మిక ధార్మిక కర్షక క్షేత్రం కార్మికులు రకరకాల రూపాల్లో ఉన్నారు ఇక్కడ వారు మరమగ్గాల కార్మికులే కావచ్చు బీడీ కార్మికులే కావచ్చు ఇంకా ఇతర కార్మికులే కావచ్చు చాలామంది కార్మికులు వేల సంఖ్యలో ఉంటారు ధార్మిక క్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుబడ్డ రాజరాజేశ్వర స్వామి గుడి ఇక్కడనే ఉన్న విషయం మనందరికీ తెలుసు ఆ రాజరాజేశ్వర స్వామి గుడి మీద ఉండే భక్తి ప్రపత్తులతోనే గౌరవం ముఖ్యమంత్రి గారు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కూడా జిల్లాకు కేవలం సిరిసిల్ల జిల్లాను పెట్టకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాను పెట్టి ఆ స్వామివారిని ఆశ గౌరవించుకున్నారు అదేవిధంగా మిడ్ మానేర్ మన రిజర్వాయర్ కూడా రాజరాజేశ్వర స్వామి సాగర్ అనే పేరు పెట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తన భక్తి ప్రపత్రను నారకంగా కూడా చాటుకున్నారు కాబట్టి వారికి ధార్మిక క్షేత్రం గురించి సంపూర్ణమైన అవగాహన కూడా ఉన్నది ఇక కర్షక ప్రాంతం ఒకప్పుడు మెట్ట ప్రాంతం మరి ఇలాంటి ఈ జిల్లాలో గడిచిన ఏడేళ్లలోనే మనం అద్భుతాలు చూసినాం ఈ ఏడేళ్లలోనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగినాయి మొత్తం తెలంగాణకే ఒక వాటర్ జంక్షన్గా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మారింది ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మాసంలో మానేరు మత్తడి దుంకిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని గౌరవ ముఖ్యమంత్రి గారి అద్భుతమైన కార్యదక్షత వల్ల సంకల్పం వల్ల మన కళ్ళ ముందే ఆ అద్భుతం కూడా సాక్షాత్కారం జరిగింది మిడ్ మానేరు పూర్తయింది అన్నపూర్ణ రిజర్వాయర్ పాపికొండల మధ్యన అద్భుతంగా గోదావరి నది ఉంటుందని విన్నాం కానీ ఆ గోదావరిని ఇక్కడికి ఎత్తి తీసుకొచ్చి అన్నపూర్ణ రిజర్వాయర్ని కూడా మన కళ్ళ ముందే ఆవిష్కరించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేవలం రిజర్వాయర్లు కట్టడం మాత్రమే కాదు మానేర్ కానీ మిడ్ మానేర్ కానీ అన్నపూర్ణ కానీ కొత్తగా గడుతున్న మలక్పేట రిజర్వాయర్ కానీ ఇవి అద్భుతంగా నిర్మాణం చేసుకుంటూనే ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ కాకతీయ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఇక్కడ పూర్తి కావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఈ మాట అయినా కూడా నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్లకు పైగా భూగర్భ జలాలు పైకి వచ్చినాయి ఆరు మీటర్లు అంటే దేశంలో ఎక్కడా జరగలేదు కాబట్టి ఐఏఎస్ అధికారులు యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ముసౌరిలో కూడా ఈ జిల్లాలో జరిగిన నీటి సంరక్షణను భూగర్భ జలాలు పెరిగిన విధానాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చి యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు కూడా చెప్తున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అప్పర్మానేర్ డ్యామ్ డెబ్బై ఏళ్ళ కింద కట్టడం జరిగింది డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ కిందట నలభై ఐదు యాభై ఏళ్ళ కిందట నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఉపన్యాసాల్లో అప్పర్మానేరు డ్యామ్ కట్టినప్పుడు మా నాయనమ్మ ఊరు మునిగింది మిడ్మానేరు మానేర్ డ్యామ్ కట్టినప్పుడు మా అమ్మమ్మ ఊరు మునిగింది వాస్తవం అది డెబ్బై ఐదు ఏళ్ళయింది కట్టి అప్పర్మానేర్ డ్యామ్ కానీ ఈ డెబ్బై ఐదు ఏళ్ళల్లో ఎన్నడూ కూడా జూన్ మాసంలో నీళ్ళిచ్చిన ఘనత ఎన్నడూ కూడా లేదు మొట్టమొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని చెప్పి వానాకాలం పంటకి జూన్ నెలలోనే ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కేవలం ఒక మూడు విషయాలు మాత్రమే విజ్ఞప్తి చేసి ముగిస్తాను ఇంతకుముందే తమరికి నివేదించినట్టు సార్ ఒక ఇరవై నాలుగు చెక్ డ్యామ్లు ఏదైతే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారో మాకు మా నేరు ఒక సజీవ జలదృశ్యం కావాలి పైన అప్పర్ మానేరు నుంచి కింద మిడ్ మానేరు దాకా అని ఎప్పుడైతే చెప్తా ఉంటారో అందులో భాగంగా తమరు మాకు ఒక పదకొండు చెక్ డ్యామ్లు మానేరు మీద మంజూరు చేయడం జరిగింది అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూలనబడ్డ మూలవాగు ప్రాజెక్టు మీద కూడా తమరు దయదలిచి పదమూడు చెక్ డ్యామ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు చెక్ డ్యామ్లలో ఇప్పటికే ఎనిమిది పూర్తయినాయి కానీ ఈ మధ్యనే మీరు చెప్పిన తర్వాత అధికారుల అధికారులతో మళ్ళొకసారి పునఃసమీక్ష చేస్తే మరొక పన్నెండు అక్కడ ప్రతిపాదించవచ్చు అని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ వారు సజెస్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి మరొక పన్నెండు చెక్ డ్యామ్లు కూడా మంజూరు చేసినట్టయితే ఈ ప్రాంత రైతుల పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసిన వల్ల అనే ఒక విషయాన్ని నేను తమరి తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ దాంతోపాటు అప్పర్మానేరు డ్యాం కట్టి డెబ్బై ఐదేళ్ల పైచిల్కు సమయం గడిచిపోయింది అప్పర్మానేరు డ్యామ్ ఈరోజు డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా ఏనాడు కూడా మరమ్మతులకు నోచుకోలేదు ఎన్నిసార్లు అడిగినా ఎన్ని దరఖాస్తులు పెట్టినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి పెద్ద ఎత్తున ఈరోజు కుడెల్లి వాగు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒకవైపు నీళ్ళు వస్తూ ఉన్నాయి మరొక వైపు మిడ్ నుంచి మలక్పేట నుంచి మనం పెట్టుకున్న ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలో నీళ్లు ఉన్నాయి కాబట్టి అప్పర్మానేరును బందోబస్తుగా ఆధునికీకరణ చేయవలసిన బాధ్యత పాత పాడు పాడుబడ్డ కాలువలు కానీ వాటికి లైనింగ్ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని మీరు గతంలోనే చెప్పినారు దానికోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిధులు మంజూరు చేయవలసిందిగా ఈ ప్రాంత రైతాంగం తరఫున వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇక మా నేతన్నల కోసం కార్మికుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పని ఎంత చెప్పుకున్నా తక్కువనే బతుకునిచ్చే బతుకమ్మ చీరనిచ్చినా నేత కార్మికుల వేతనాలు డబుల్ కావడంలో వారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ ఆర్డర్లు ఇచ్చి బతుకమ్మ చీర ఆర్డర్లు కానీ యూనిఫామ్ ఆర్డర్లు కానీ ఇచ్చి ఈరోజు ఈ పరిశ్రమ బతికేదానికి వస్త్ర వ్యాపార పరిశ్రమ విశేషంగా వారు తీసుకున్న చొరవనే దానికి కారణం ఆ విషయంలో నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అపారెల్ పార్క్ పార్కు కూడా ఇచ్చినారు అది కూడా నిర్మాణంలో ఉంది వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ధార్మిక క్షేత్రంగా వేములవాడ ఏదైతే దక్షిణ కాశీ టెంపుల్ ఉన్నదో దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే మీరు మాకు ముప్పై ఐదు ఎకరాల స్థలం ఎన్నడూ లేని విధంగా గుడిచెరువును కూడా మాకు అప్పజెప్పి ఆ ముప్పై ఐదు ఎకరాల స్థలం ప్రత్యేకంగా మీరు సేకరించి టెంపుల్ డెవలప్మెంట్ కూడా మీరే చొరవ చూపి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది దాని మీద మరికొంత ప్రత్యేకమైన దృష్టి మీరు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మా వేములవాడ ప్రజాప్రతినిధుల తరఫున విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చివరిగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే మిడ్మానేర్ ప్రాంతం ఈరోజు ఆ షాబాస్పల్లె బ్రిడ్జ్ ఒకప్పుడు తమరే స్వయంగా మీరు ఎన్నోసార్లు చెప్పినారు అక్కడ వాగు పొంగితే మోకాలు లోతుకి నీళ్ళు వస్తే ప్యాంటు పైకి మడుచుకొని నడిచిపోయిన సందర్భాలు ఎన్నో గుర్తున్నాయని మీరే చెప్పినారు మరి ఈరోజు అక్కడ అద్భుతంగా ఒక ఆరు లేన్ల రహదారిని ఆరు లేన్ల బ్రిడ్జిని మంజూరు చేసి దాని మీద నుంచి పోతుంటే ఒక మహాసముద్రాన్ని చూసినట్టుగా మిడ్మానేర్ చూస్తే మా జిల్లా వాసులందరూ పరవశించిపోతూ ఉన్నారు కానీ ఆ మిడ్మానేర్ ప్రాంతంలో కానీ ముఖ్యంగా అనంతగిరి రిజర్వాయర్ ప్రాంతంలో కానీ ఎక్కడైతే గుట్టల మధ్యన అద్భుతంగా ప్రకృతి అందాల మధ్యన కొలువై ఉన్న అనంతగిరి రిజర్వాయర్ కానీ అదేవిధంగా గతంలో కట్టిన అప్పర్మానేరు డ్యామ్ కానీ ఈ మూడు చోట్ల కూడా రెండు గంటల దూరమే హైదరాబాద్ కాబట్టి అద్భుతమైన టూరిజం పొటెన్షియల్ ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను దీన్ని ఒక టూరిజం సర్క్యూట్గా టూరిజం కేంద్రంగా దీన్ని ప్రకటించి ప్రత్యేకంగా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా జిల్లా ప్రజల పక్షాన్ని నేను మిడ్ మానేర్ అప్పర్మానేర్ డ్యాం అనంతగిరి రిజర్వాయర్ ఈ మూడు చోట్ల కూడా ప్రత్యేకంగా పర్యాటక ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి చివరిగా నేను ఒకటే విజ్ఞప్తి చేసి ముగిస్తాను ముఖ్యమంత్రి గారు ఒకవైపు కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఇన్ని రకాల అద్భుతమైన కార్యక్రమాలు ఈ ఏడేళ్లలోనూ చేయడం జరిగింది విద్యాపరంగా మాత్రం ఇప్పటికే మీరు ఇచ్చినారు చాలా కాలేజీలు ఇచ్చినారు నర్సింగ్ కాలేజ్ ఇచ్చినారు అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇచ్చినారు ఇన్ని కాలేజీలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారిని నేను జిల్లా ప్రజల తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా జేఎన్టీయు ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా వారిని కోరుతూ ఇంతకంటే ఎక్కువ నేను సమయం తీసుకోకుండా వారి ఇంకా భోజనం కూడా చేయలేదు సార్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళొకసారి వారి హృదయపూర్వకంగా జిల్లా ప్రజల పక్షాన పాదాభివందనం చేస్తూ